ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మంచి స్టోరీ చెప్పండి తెలుగు గల్ల వాళ్ళ కథ చెప్తామా చెప్పుకుందాం కాదు రమ్మగారు మన ఇద్దరం కలిసి ఎన్ని రోజులు అవుతుంది ఎందుకు నాకేంటో చాలా రోజులైంది అన్న ఫీల్ వచ్చింది ఏంటి ఒకేసారి మీరు నాతో కాకుండా ఓపెన్ ఫోరం చేసేస్తున్నాను వేరే మిస్ అయిపోతున్న ఫీల్ వస్తున్నట్లుంది కానీ లాస్ట్ వీక్ కదా మనం చేసి లాస్ట్ వీక్ మధ్యలో కిచెన్ చేశాను ఒక రోజు ఓపెన్ ఫోరం చేశాము మన ఇద్దరం స్టోరీలు చెప్పుకొని చాలా రోజులు అయింది కదా అలా ఏం అవ్వలేదు నాలుగు రోజులే అయింది ఓకే ఇంక వరుసగా కూర్చోవలసిందే మామూలుగా భార్యాభర్త ఒకళ్ళు తెలివైన వాళ్ళైతే చాలా సంసారం బాగా నడుస్తుంది ఇద్దరు తెలివైన వాళ్ళైతే కూడా తెచ్చిపోతూ ఉంటారు మరి కదా మరి ఒక సమాస తెలివి తక్కువగా ఉందనుకో పిల్ల తెలివైన వాడికి ఇస్తే వాడు లాగేస్తాడు పిల్లాడు సామాన్యంగా ఉన్నాడు అనుకో తెలివిగల గల ఒక దాన్ని కాల్పొడు దాన్ని చూసి కట్టేస్తే అదే మేనేజ్ చేసుకుంటు ఇదివరకు అట్లా చెప్పుకునే వాళ్ళు చెయ్య ఇప్పుడు ఎట్లా ఉంది అవతల వాడి తెలుగు తక్కువ వాడని వీడు నాకు వద్దని దీని తెలుగు తక్కువ పెద్ద దీంతో నేను ఉండనని ఇంత కొట్టు చచ్చిపోతున్నాను అవును కదా కాకపోతే దీని దాని తెలుగు తక్కువతనం వల్ల మన జీవితం హాయిగా ఉందని అనిపించదు ఏదో సందర్భంలో ఆ అమ్మాయి తెలివి తక్కువ ప్రూవ్ అయిపోయింది అనుకో లేదా వాడి తెలివి తక్కువ అబ్బాయి తెలివి తక్కువ ప్రూవ్ అయింది అనుకో ఫ్రెండ్స్లో అవమానంగా ఉందని అలాంటి భావాలతో బాధపడుతున్నారు ఇప్పుడు ఎంతసేపు ఈ జనాల్ని ప్లీజ్ చేయటం పట్లే ఉంటున్నారు అంటే భార్యకేమో భర్త తెలివిగా ఉండాలి భర్తకేమో భార్య ఇంకా తెలివిగా ఉండాలి అట్లా కోరుకుంటున్నారంటారా కోరుకుంటున్నారు కొట్టు చచ్చిపోతున్నారు అందుకేగా ఒక అతన్ని అతన్ని మించిన వాడు ఆచంట మల్లన్నని ఒకళ్ళని మించిన వాళ్ళు అయ్యి చివరికి కొట్టు చచ్చి నువ్వు ఏకంటే నేను ఏకని ఏతంటే ప్రతని చివరి చివరికి కొట్టుకుంటున్నారు అలాంటి ఒక చెప్తాం ఓ పూర్వం ఒక ఊళ్ళో భూషయ్య అని ఒక రైతు ఉండేవాడు ఆయనకి లేక లేక ఒక కొడుకున్నాడు ఈయన చుట్టాల్లో చాలామంది తెలివి గల మగపిల్లల్ని చూసేవాడు ఆయన ఈ భూషయ్య గారు కూడా చాలా తెలివైనవాడు ఆయనకి ఏమనిపించేది పిల్లాడిని తెలివిగా పెంచాలి ఎట్లా పెంచుతాం పడి ఉండాలి కొంత అంతేగాని ఆయన ఇలా భావించేవాడు పిల్లాడిని అల్లారు ముద్దగా ఎంతో చక్కగా బుద్ధిమంతుడుగా పెంచారు బుద్ధి అయితే ఉంది కానీ రోజు రోజులు గడుస్తూ ఉండే కొద్దికి పిల్లాడంత తెలివిగా లేడు వీడు అని ఆయనకి తెలియటం మొదలుపెట్టింది తెలుస్తోంది తండ్రికి ఒక హాటా టా టాటా ఏదో ఇరవై ఏళ్ళు వచ్చేసి ఇరవై ఏళ్ళు వస్తే ఏమిట్రా అబ్బాయి నేను నేను ఎంతో తెలివిగా పెంచుతామనుకున్నాను నీ తెలివి పెరిగినట్లేదు తరిగిపోయినట్టుంది అన్నాడు అనేసరికి అలా కొడుకు మాత్రం తను చాలా తెలివిగల బాడని చాలా గట్టిగా నమ్మేవాడు అదే నాన్న నాకు తెలివి లేకపోవడం ఏంటి నేను బ్రహ్మాండమైన తెలివిగా ఉన్నాను అసలు ఏ పనైనా చెప్పు క్షణాల్లో చేయపోతే అడిగినాడు అడిగితే ఈయనేమన్నాడు సరే ఒక గొర్రెతోలు ఉంది గుర్రె అని వంట చేసుకున్నారు లేదా ఏదో చేశారు చేస్తే దాని చర్మం పెట్టుకుంటారు గొర్రె చర్మ ఉంది దీన్ని తీసుకెళ్ళి బజార్లో అమ్మిరా చూస్తాను నీకు అంటే ఓ బ్రహ్మాండమైన రేటుకి అమ్ముతాను ఎవ్వరూ అమ్మని రేటుకి అమ్మి చూపిస్తా నాన్న నీకు అని గట్టిగా చెప్పాడు చెప్పేసారు కదా నాన్న అన్నాడు ఓ గొర్రెతో వద్దు తోలు నువ్వు ఎవడైనా అమ్ముతాడు అదేమిటి గొప్ప నువ్వు గొర్రె చర్మవూ తేవాలి ఖరీదు తేవాలి తేగలవా నువ్వు అన్నాడు ఎవడు గొర్రె చర్మం గొర్రె చర్మంగా ఉండగానే దాని రేటు కూడా వచ్చేయాలంట వీళ్ళ దగ్గరే చేయగలవా అది తెలివి చేయగలవా నువ్వు అన్నాడు అనేసరికి కుర్రాడన్నాడు హోస్ అదెంత పని క్షణాల్లో చేసుకురాను పొద్దునుంచి మధ్యాహ్నం అయ్యేసరి కదా పొద్దుదాకా నేను ఉండ నాన్న మధ్యాహ్నమే వచ్చేస్తాను గొర్రె దీన్ని తోలి వెనక్కి తెచ్చేస్తా రేటు పట్టుకొస్తా చూడు నా ప్రతిభ అన్నాడు ఓహో బాగానే ఉందనుకుని అమ్మ నాన్న పిల్లలనిక సరదాగా ముద్దు చేసి పొద్దున్నే గొర్రె చర్మం ఇచ్చి పంపించారు అది ఇంటి దగ్గర చద్ద తిన్నాడు బయలుదేరాడు సంతకి నడుచుకుంటూ పోయాడు సంత మొదట్లో ఎవరో ఒక ఆయన కనపడి తెలిసినవాడు కొంచెం మొహబైరిక ఉన్నవాడు ఏంట్రోయ్ గోరి చర్మ అమ్మడానికి తెచ్చావు ఎంత ఏమిటి అన్నాడు ఎంతైతే ఉంది చర్మ నా దగ్గరే ఉండాలి ఖరీదు కావాలి అన్నాడు అనేసరికి అవతలవాడికి అర్థం కాదు ఏడు నీ చర్మ నీ దగ్గరే ఉండి నీకు డబ్బులు కూడా కావాలా నువ్వు ఊరికే చూడడానికి వచ్చావు అన్నాడు కాదు దీన్ని నమ్మడానికే వచ్చానన్నాడు ఒరే నువ్వు అమ్మితే అది అవతలవాడి చేతిలోకి వెళ్ళిపోతుందిరా అప్పుడు ఖరీదు నీ చేతిలో పడుతుంది నీ చర్మం నీ చేతిలోనే ఉండి నీ ఖరీదెట్టా వస్తుంది అంటే అదే తెలివి అన్నాడు వీడు చిటికేసి అవతల వాడికి అర్థం కాల ఊరు నాయన వీడేమిటో విచిత్రంగా ఉన్నాడని సరేలే సంతలోకి వెళ్ళు నీ ఊరే నీ చేతిలో ఉండగానే నీకు డబ్బులు ఇచ్చేవాడు ఎవడైనా వ్యాపారస్తులు కనపడతాడేమో చూతూ కానీ వెళ్ళమన్నాడు అక్కడి నుంచి వీడు లోపలికి వెళ్ళాడు ఎంత అంటారు ప్రతి వాళ్ళు నా చర్మం నా దగ్గరే ఉండాలి నా డబ్బులు నాకు కావాలంట మధ్యాహ్నం దాకా తిరిగాడు అందరూ వీడు వెరు వెదవని ఎవరు వీడి జోలికి రాళ్ళు అయితే ఏమైంది ఆ గొర్రెశర్మను సంఖ్యలో పెట్టుకుని తిరగటం తిరుగుతున్నాడు కాళ్ళు నెప్పులు కాళ్ళు నెప్పులు పుట్టేస్తున్నాయి సరే విప్ర వినోది ఒక ఆయన ఒక ఇది చేస్తున్నాడు ఇంద్రజాలం చేస్తున్నాడు విప్ర వినోదులు అనేది ఒక జాతి విప్ర వినోదులు అంటారు వీళ్ళని ఇంద్రజాలం గారడి వాళ్ళు ఈ మామూలు లోకల్ గారడి కాకుండా బ్రాహ్మలు ఉండేవాళ్ళు అట ఇందులో ప్రత్యేకమైన గారెడి చేయగలిగేవాళ్ళు ఎన్నో సృష్టించగలరు కనికట్టు మన కంటి వాళ్ళు మనం ఇలాంటి ఒక కథ కూడా చెప్పుకున్నాం కానీ ఏముండదు అక్కడ కానీ కనికట్టు కనికట్టు చేసేస్తారు అయితే ఏమైంది ఆయన ఏదో గారెడి చేస్తున్నాడు ఈ కుర్రాను చూసి ఏ రాబాయి నీ చే జేబులోది నీ చంకలోది గోరు చర్మమేనా ఇదే దీన్ని ఏం చేస్తానో చూడంటే ఇచ్చే ఇచ్చేసరికి ఆయన ఏం చేశాడు ఆ గోరు చర్మ చుట్ట జుట్టు ఉంది కాదు చంకలో పెట్టుకున్నాడు దాన్ని ఇట్ట నిలబెట్టాడు నిలబెట్టి తన పైన ఉన్న ఉత్తరం తీసి దాని మీద కప్పాడు హా మనీ హోమ్ ఫట్ అన్నాడు అయింది ఆ ఉత్తర ఏం తీసాడు తీగానే అంత మామిడి చెట్టు వచ్చింది అక్కడ దానికి కాయ కూడా ఉంది గోరు చర్మం పోయింది జనాలు అంతా చప్పట్టు కొట్టారు తల ఒక పావలా ఇచ్చారు కొంతమంది దండం పెట్టారు కుర్రాడు కూడా సరదాగా వచ్చిందప్ప పల్లె చేసాడు ఇంచక మామిడి చెట్టు అయిపోయింది దానికి కాయ కూడా ఉంది బుజ్జి కాయ అని సంతోషించాడు అందరూ వెళ్ళిపోయారు వీడు ఒకడు నుంచున్నాడు అక్కడ ఎవ్వరు లేరు గోరు చర్మం ఏది ఇప్పుడు ఏమమ్మి ఏం ఖరీదు పట్టుకెళ్ళాలి తాను ఇంతలో ఆకలి కూడా వేసేస్తుంది మూడు అయిపోయింది మూడు దాటిపోతుంది ఆకలిస్తోంది ఏం చేయను అటు ఇటు చూసా విపర్ వినోద్ కూడా మాయమైపోయాడు ఇప్పుడు ఆయన అక్కడ ఉంటే ఏమండి నా గోరి చర్మం నాకు ఇప్పించండి ఆయన అడగచ్చు ఆయన లేకపోతే వీడిని ఎవడు వీడు ఎవడిని అడుగుతాడు ఇహి అటు ఇటు చూశాడు దిక్కులు చూశాడు ఏ పక్కకు చూసినా అతను కనపడలేదు సరే ఆకలి ప్రాణం పోతాయి ఈ చెట్టుకున్న మామిడికాయ కొంచెం దూరగా ఉంది మారింది ఆ కాయ అయినా తిందామని దాన్ని ఇట్టా పుచ్చుకున్నాడు పుచ్చుకోగానే గోరి చర్మం చేతిలోకి వచ్చింది వీడు ముట్టుకునేసరికి మారిపోయింది ముట్టుకోకముందే కానికట్టు ఓ ముట్టుకుంటే ఏముండదు సరే అమ్మయ్యా దొరికింది ఇది అని చెప్పి దాన్ని చంకలో పెట్టుకున్నాడు ఆకలి ఆకలి ప్రాణం పోతుంది ఎక్కడో నీళ్లు ఉన్నాయి తాగుదామా అనుకున్నాడు దీన్ని ఎట్టా అమ్మాలో తెలియలే ఇహా సంతలో ఇచ్చి జనాలంతా నాలుగవుతుంటే మెల్లిపూట మొదలు దూర ప్రాంతాల వాళ్ళు ఉంటారుగా తను అమ్మలేనని అర్థమైపోయింది అయ్యో దీన్ని అమ్ముదాం అనుకున్నా నానకొడని మాటలు చెప్పాను చర్మం ఇచ్చి ఖరీదైన తీసుకున్నాను కాను చర్మం ఖరీదు రెండు నాకే కావాలంటే జనాలకు అర్థమైనట్లేదు అని ఏం చేయాలో తెలియక మెల్లిగా ఆడవి దారి పట్టాడు ఇంటికి వెళ్తాను అయితే ఇవేప వినోదు ఒక ఆయన ఉన్నాడుగా ముందు ఆయన ఆయన చెట్టు కింద కూర్చున్నాడు ఏదో తింటున్నాడు తింటూ పలకరిచ్చాడు ఏమోయ్ విడిపోతున్నావా అన్నాడు అవునండి అని అన్ని సగం నువ్వు బలి పోయి బుద్ధిమంతుడువి నీకు మాట చెప్తా విను అన్నాడు సరే చెప్పండి అన్నాడు దారిలో ఎవరైనా ఆడాలి కనబడితే ఆపేక్షగా పలకరిచ్చు ఆడవాళ్ళకి ఆప్యాయతగా పలకరిస్తే ఇష్టం మంచిది నీకు అన్నాడు సరే అని అనుకున్నాడు వీడిలా నడుచుకుంటూ పోతుంటే ఆ ఇంటికి వెళ్ళే దారిలో చెరువులు ఎగురు ఉన్నాయి ఓ పిల్ల చక్కగా ఇంత బారెడ్డు జడ లంగా వణి వేసుకుని చిన్న ఇంత కొండ పుచ్చుకొని మంచినీళ్ళు పుచ్చుకొని వస్తుంది ఎత్తి మీద కొండ ఉంది చేతిలో వచ్చిపోద్దు ఆ అమ్మాయిని ఏ అమ్మాయి బాగున్నావా అని పలకరించాడు పలకరించమన్నాడు కదా చాలా బాగున్నాను అంతా కుసలమే మీరంతా కులస మీదే ఊరు అని అడిగింది అమ్మాయి అడిగేసాకాలు మాది ఫలానా ఊరు పొద్దునగా బయలుదేరానంటే సరే ఆ మాట ఈ మాట మాట్లాడి అన్నం తిన్నావా తినలేదు పద రా మా ఇంటి రా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి ఆప్యాయంగా మాట్లాడితే జరిగేది అదే కదా అంతేగా అని ఇంటికి తీసుకుపోయింది ఆ వెనకాల అరుగు మీద అరటాకేసి అన్నం పెట్టింది అన్నం పెట్టాక అసలు ఎందుకు బయలుదేరావు ఏమిటి అంటే ఈ అమ్మాయి అబ్బాయి చెప్పాడు ఏం చేయను మా నాన్న ఈ చర్మం తీసుకెళ్ళి అమ్మన్నాడు చర్మం నీ దగ్గరే ఉండాలి ఖరీదు చేతిలో పడాలన్నాడు అదే తెలివన్నాడు తెలివిగా అమ్ముదామని ఎంత ప్రయత్నించో నాకు కుదరలేదు మధ్యలో విపర్ వినోదం ఒకటి దొగలేడు ఆయనేమో మామిడి చెట్టుగా మార్చాడు అని అంతా చెప్పాడు ఆ అమ్మాయి ఏం చేసింది ఏదో దిడిదే అని వీడు అన్నం తింటుటా పక్కన పెట్టిన దాన్ని చేతికి అందించాడు దాన్ని మొత్తం పరి చూసింది ఉండు నీకు ఖరీదు కూడా వచ్చే మార్గం చెప్తా అని లోపలికి వెళ్ళి కత్తిరి పుచ్చుకొచ్చింది వీడు అన్నం చేయగడుకొని మళ్ళీ వచ్చేసరికి చక్కగా శ్రద్ధగా బొచ్చంతా దగ్గరగా కత్తిరిచ్చేసి బొచ్చంతా ఒక పెద్ద సంచిలో పోసి బొచ్చుకి ఇచ్చేసి గొర్రె బొచ్చుతో ఏం చేస్తారు కంబళ్ళు అవి నేస్తారు అవును అది ముదురు రంగు గొర్రె బొచ్చు మొత్తం కత్తిరిచేస్తుంది చర్మం ఉండిపోయింది ఓ నీకు అర్థమైంది చర్మం ఉంటుంది బొచ్చు క్లోజ్ గా కత్తిరిచేది అలాగే కదా గొర్రెలకి షేవింగ్ చేసి కంబళ్ళు ఉన్ని చేస్తారు ఊళ్ళు తీస్తారు కదా వాటిని స్వెటర్స్ స్వెటర్లకి వాటికి ఆ ఊళ్ళలో ఏముంది కంబళ్ళు నేసేవాళ్ళు దాంతో దారం చేసి మొత్తం చేసేసింది అక్కడి నుంచి ఊరిని రేట్ ఇచ్చేసింది ఈ చర్మం చుట్ట చుట్టి చంకలో పెట్టి పట్టుకెళ్ళి మీ ఇంటికి అంది ఆశ్చర్పడు ఊరిని డబ్బులు వచ్చేసాయి అంతే చర్మం చంకలో ఉంది నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి నాన్న నాన్న ఇదిగో గోరె ఖరీదు గోర చర్మం ఖరీదు ఇదిగో నీ చర్మం అన్నాడు నాన్న ఆశ్చర్యపాడు ఊరిని భలేగమ్మవరా నిజం చెప్పు ఎవరు చెప్పారు నీకు అన్నాడు అనగానే ఇప్పుడు చెప్పాడు అలా నా చెరువు వచ్చే దారిలో ఒక చెరువు ఉంది కదా చెరువు దగ్గర ఒక ఉంది వాళ్ళది బావి దగ్గర ఇల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళా అమ్మాయి ఈ ఐడియా చెప్పింది గత్తరి గతిరిచ్చేసింది మరి బొచ్చు రేటు ఇచ్చేసింది వాళ్ళు ఏమో దాన్ని గొర్రె బొచ్చుతోటి కంబళ్ళు నేస్తే అట్ట వాళ్ళ నాన్న అనం ఈయన ఈ ఒరే ఆ పిల్లని పెళ్ళి చేసుకోరా నువ్వు నీకు ఇరవై ఏళ్ళు వచ్చే ఎలాగో పెళ్ళి చేస్తావు నువ్వు తెలివి తక్కువ పడివి కానీ చెప్పిన మాట వింటావు అదే కదా ఇప్పుడు తెలి తక్కువతనానికి మూర్ఖత్వానికి మాట వినని మాయరోగం ఉందనుకో ఏమి చేయలేవు కానీ అట్లా కాదు పిప్పర్ వినోది ఆడవాళ్ళని పలకరిచ్చు అనగానే పలకరిచ్చాడు ఆ అమ్మాయి అన్నం పెడితే తిన్నాడు ఆ పొచ్చుగాచ్చేసి డబ్బులు డబ్బులిస్తే పుచ్చుకున్నాడు నువ్వు మాట వింటావు పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లని నన్ను పెళ్లి చేసుకోమని అడుగు వాళ్ళు ఇంటి చదివి వాళ్ళ నాన్న పేరు ఆయన పేరు కనుక్కురా పెళ్లి చేస్తాను నీకు అన్నాడు వీడు అక్క అంతే ఇహా ఆ డబ్బులు నాన్న చేతిలో పెట్టి ఒకటే పరుగు ఆ ఊరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పిల్లని అడిగాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని సరే ఈ లోపల వాళ్ళ నాన్న వచ్చి ఎవరి అబ్బాయినైనా ఏంటి అన్నీ కనుక్కుని అటాగే అని మా పిల్లల్ని నీకు చక్కగా పిల్ల వీడు పెళ్లి చేసుకుని వీళ్ళు ఇంటికి వచ్చేసింది ఆ తర్వాత వీడు పై పనులన్నీ చేసేవాడు తెలివి గల ఐడియాలన్నీ పెళ్ళామే వేసేది చక్కగా సుఖంగా ఉన్నాడు కథకంచికి మనం ఇంటికి సో ఇక్కడ తెలివితేటలు ఒకళ్ళవే వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళకున్నా చాలు కంతిగదరమ్మ గారు సంసారం వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోతుంది రెండో వాళ్ళు తెలివైన వాళ్ళ మాట వింటే సరిపోదు ఫాలో అవ్వాలి बागार नमस्ते नमस्ते जी